తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తీరుపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిరసన వ్యక్తం చేశారు. తిరుపతిలో నిరసన తెలియజేసేందుకు రేణిగుంట విమానాశ్రయాన్ని చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకుడు నారా చంద్రబాబు నాయుడును పోలీసులు అడ్డుకున్నారు. షెడ్యూల్ టైం కంటే 15 నిమిషాల ముందే 9:30కు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న చంద్రబాబును వీఐపీ లాంజ్‌లోకి తీసుకెళ్లి కూర్చోవాలని కోరుతూ పోలీసులు నోటీసులు అందజేశారు. ప్రభుత్వ తీరు పట్ల నిరసన వ్యక్తం చేసే ప్రాథమిక హక్కు కూడా ఈ రాష్ట్రంలో లేదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 14 సంవత్సరాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన తన పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా అంటూ నిలదీసి ఎయిర్‌పోర్ట్‌లోనే నేలపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. లాంజ్‌లో కూర్చోవాలని పోలీసులు ఎంతగా ప్రతిమాలినా ఆయన ససేమరా అంటూ అక్కడే బయటాయించారు.